నమస్కారం అభిషేకం. అనంత్ గారు, అలాగే వంశీ గారు, సాయినాథ్ గారు రావాల్సిందిగా కోరుతున్నాను సార్. ఈ సత్కారం జరుగుతున్నంతసేపు మనందరం నిలబడి గురువు గారికి మన కరతాళ ధ్వనులతో మన అభిమానాన్ని గౌరవాన్ని చాటుకుందాం, తరిద్దాం. నిజంగా దొరకున ఇటువంటి సేవ చిత్రంలో పనిచేసిన ప్రముఖులందరూ వారి వారి స్పందనని వ్యక్తపరుస్తారు. ఇవాళ ఈ కార్యక్రమంలో చివరిగా ది సక్సెస్ఫుల్ ఎంటర్స్ ఆఫ్ 90 ఇయర్స్ మా అన్నయ్య ఇంకా 2 రోజుల్లో 90 ఇయర్స్లో ఎంటర్ అవుతున్న ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు నాకు చెప్తున్నాను. మా అన్నయ్య సాక్షాత్తు మా పెదనాన్న కొడుకు, ఆయనకి నాకు 12 ఏళ్ళు తేడా ఉంది. మెడ్రాస్లో మా అనుబంధం ఏంటంటే ఒకే స్థలం కొనుక్కొని ఇద్దరం ఇల్లు కట్టుకున్నాం ఒకే స్థలంలో, ఆయన అటు ఇటు ఏంటంటే. గత 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి అత్త పక్క పక్కనే ఉన్నారు. మళ్ళీ ఆయన ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు, నేను ఇంకా మద్రాసులోనే ఉంటున్నాను అదే ఇంట్లో. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందనేది బహుశా నేను నా ఎక్స్పీరియన్స్లో ఏ సినిమాకి 40 సంవత్సరాల తర్వాత కూడా తప్పట్లు కొడుతున్నారంటే బెస్సీన్కి అద్భుతం. ఏమిటో అసలు అర్థం కాలేదు మాకు. ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎడదాం. 40 సంవత్సరాల క్రితం మాధవ విద్యార్థి కాంబినేషన్లో శుభోదయం జరుగుతుంది. అప్పటికి శంకరాభరణం రిలీజ్ అయింది. శంకరాభరణం రిలీజ్ ముందు మెడ్రాస్లో నాగేశ్వరరావు నేను బయట నుంచి వాళ్ళ ప్రతి ప్రివ్యూకి మా అన్నయ్య ఏమో గడ్డం పెంచేసి ఇంత గడ్డం పెంచేసి కూర్చుని బయట అలా మూలన అంటున్నాడు. ఈ రియాక్షన్ ఏమిటి? జనంలో ఏమనుకుంటున్నారు? ఆ గుమ్మాలు కానుకుని కొట్టాలు అడుగుని సినిమాలు మేము చూడలేం. ఫస్ట్ డే చూసిన తర్వాత మేము స్క్రీన్ నుంచి జనాన్ని చూసామండి. ఏంటంటే మనకి చెబుదామని ఏంటర్ యాక్షన్ దొరకునా ఇటువంటి సేవ ముందు అలు రావడానికి చెప్పిన డైలాగు ముందు డెడ్ సైలెన్స్ థియేటర్ కామ్గా చూస్తున్నారు అందరంతే. ఏదో చెప్పుకుపోతున్నారు, స్క్రీన్ జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది. ఈయనేమో బయట నుంచున్నాడు. నేను నా ఇసులో రియాక్షన్స్ ఏంటండి, చాలా షోస్ చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత అందరు ఏడుపులు. ఆల్మోస్ట్ 80% ప్రేక్షకులు అందరూ ఏడుస్తున్నారు. కళ్ళమ్మ తుడుచుకునే వాళ్ళు ఒకళ్ళు చూసిన వాళ్ళని అంటాం. ఇదేం ఎక్స్ప్రెషన్? అవుందా బాగలేదా? బాగుందే బాగలేదా? ఏమిటి ఆ ఏడుపు? ఈ పాదాభివందనం ఎంతమంది చేశారో అంతమంది చేస్తూనే ఉన్నారు. ఏమిట్రా ఈ గోళ? ఏమనుకుంటున్నారు? ఏం మాట్లాడలేదు. ఆయన శంకర శాస్త్రి గారు చచ్చిపోయాడు, ఎవరితో అందరు ఏడుపులు మొదలెట్టారు. ఆయన గండ పెండీరం దొడిగాడు దొరసకి, ఫినిష్ మదర్ పోయింది. ఏం జడ్జిమెంట్ రాలేదు మాకు. తర్వాత బిజినెస్ అక్కడికి. అప్పుడు ఏంటంటే ఏరియా వైజ్ చాలామంది పర్చేజర్స్ వచ్చేవాళ్ళు, బయ్యర్స్. ఏది చూస్ చేస్తున్నాం, ఎవడు అడగడు, కొట్టడానికి అడగరు, ఏం అడగరు. లక్ష్మీ ఫిలిం స్టేషన్ సూపర్ స్టోర్స్
ఏంటి మాకు ఇద్దంగా అర్థం కావట్లేదు. అయితే నేను వేసింది ఒక గెస్ట్ విషయమే, ఎందుకంటే అంతకుముందు నాకు భయం ఏంటంటే మేమందరం మా కాంబినేషన్లో చాలా మంచి ఇట్లు ఇచ్చాం. శుభోదయం తర్వాత అంతకుముందు సిరిసిరిమవ్వ కానీ, సీతామాలిష్యం కానీ, సీతకథ కానీ ఇలాంటివి చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ చిన్న రోజు వేయాలా లేదా, ఎందుకంటే కొత్త అంతా కొత్త వాళ్ళు, ఎవ్వరూ తెలియదు జనానికి, ఆ సోమయాజులు ఎవరో తెలియదు. ఆ సోమయాజుల గారు నేనే తీసుకొచ్చాను, ఎందుకంటే అంతకుముందు రారా కృష్ణ సినిమాలో చేస్తే ఎలా ఉన్నాడు రా, ఆ ముసలాయన ఒక ఆయన ఉంటే అట్ట ఆయన మంచి స్టేజ్ ఆర్టిస్ట్ అంటున్నాడు, ఎలా ఉన్నాడు అంటే బాగానే ఉన్నాడు మంచి స్టేజ్ ఆర్టిస్ట్, కొంచెం మనకి స్క్రీన్ లేదేమో చూద్దాం అంటే ఒక ఏజ్గా అనుకుంటున్నాం మేము శంకర శాస్త్రి వేషం అని ఈవెంట్లోనే మేకప్ టెస్ట్లు అన్నీ చేసాం. అలా బుండు గుండి కొట్టి పిలక గిలగా పెట్టి మొత్తం సద్బ్రాహ్మణుడుగా శాస్త్రి గారు అంటే శాస్త్రి గారులాగా చేస్తే ఓకే చేసాం. సరే ఆ రాజలక్ష్మి ఎవరో తెలియదు, ఈ తులసి అంతకుముందు ఇంత పిల్ల మా దండ దగ్గర గుళ్ళో ఆడుకున్నది, చీళ్ళు అర్చిస్తున్న అన్ని చోట్ల చేసింది, అక్కడ నాకు మళ్ళీ నా హీరోయిన్ కూడా చేసింది. పోతే ఎవరు ఒక్క తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు బామ్మ వేషం నే వేషం ఏంటి, నేను వేస్తే బామ్మ వేషం కూడా ఎవరన్నా తెలిసిన వ్యక్తి అని నాయస్త్ర రోజు మా ఇంటికి రావటం పక్కనే కదా, మన ఇల్లు నా ఇల్లు నాయస్త్ర ఇల్లు అన్నీ ముగ్గురు ముగిసిపోతారు. సరే ఏంటయ్యా నేను ఈయన, నేను మా ఇంట్లో జరిగిన మా డిస్కషన్ మా అన్నయ్యకి తెలియదు, వద్దు కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు బాబు, ఏదో పెళ్లి చూపులకు వస్తాడు ఆ వేళ ఆయన రిజెక్ట్ చేస్తాడు, రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అవుతుంటే మళ్ళీ ఆయన ఏదో చిన్న నాలుగు పాటలు పాడి మళ్ళీ విప్పించి పెళ్లి చేస్తాను అంతే సీన్లు. తర్వాత నేను అనుకున్న తర్వాత డ్యూట్ పెట్టారు స్వామిజీ వరకు చెప్పిన, ఇంకా ఏవో స్కూల్ సీన్స్ అవి ఇవి మా కౌంటర్లో మా రొమాంటిక్ సీన్స్ అన్నీ పెట్టాను, అది వేరే విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే అంత అదృష్టవంతం, ఇంత అంత జాతీయ ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయంగా ఇంత ఖ్యాతి వహిస్తుందని మేము ఆ సినిమా అనుకోలేదు. చివరికి వచ్చిన తర్వాత ఏమయ్యా నీకు ఒక 20,000 బాగుపడ్డాను బాకీపడ్డాను, ఓ 20,000 ఇవ్వాలి నాయస్త్రావు నాతో మాట్లాడుతున్నాడు బ్యాలెన్స్, ఈ మెడ్రాస్లోనూ తమిళనాడు ఏదో నువ్వు తీసేసుకోకూడదా అని. ఇదెక్కడ కూడా నువ్వు నాకు బిజినెస్ తెలియదు, నాకు వ్యాపారం తెలీదు, ఏదో వేషం వేయటం డబ్బులు తీసుకోవడం తప్ప, తీసుకోవయ్యా నా బాధ విని బాగుంది నువ్వన్నా తీసుకోమని మా అన్నయ్య దగ్గర చెప్పలా, నా దగ్గర వేరే అడుతున్నాడు నాకేంటి ప్లాన్ వేస్తున్నాడు ఈ 20,000 ఎక్కొత్తానికి అనేస్తున్నాడు అని చెప్పి అర్థమైపోయింది. జనరల్గా మనకు జరుగుతుంటుంది కదా మన ప్రొడ్యూసర్స్ అందరూ, అవి నాకు వద్దు నా డబ్బులు నాకు ఇవ్వు ఇవ్వలేకపోతే వదిలే బిజినెస్ అయిందో ఇవ్వని. ఈ ప్రొజెక్షన్ వేస్తున్నప్పుడు ఒక టీవీలో మనోరమాను మేజర్ సుందరరాజన్ చూడటం సజెస్టించారు, తమిళనాడులో బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ మనయ్య కూడా వెళ్ళినట్టున్నాడు దానికి కూడా ఆ ప్రివ్యూకి. నేను వెళ్ళా, మనోరమ ఎంత పెద్ద ఆర్టిస్టో మీ అందరికీ తెలుసు, తుచ్చుని తుచ్చుని తుచ్చుకుని తుచ్చుకుని తుచ్చు సుందరరాజన్ అన్నాడు వచ్చి ఎన్నో పిచ్చర్ ఎడితే అయ్యో తాంగ ముడిది అయ్యో ఎంగే ఎంగే డైరెక్టర్ ఏంటిది ఎంత అసలు మామూలుగానే సినిమాలోనే ఓవర్ చేస్తుంది బయట కూడా ఓవర్ చేస్తుంది ఎట్టే ఏంటిది ఇంత ఇంత ఏమన్నా వేయడం అంత డైరెక్ట్ ఎంగ పాదాలు పదాలు అని చూపించా. అరే నా ఇంత వరకు ఇంత పిచ్చర్ ఎక్కడ ఇంత మాత్రం అడవలే ఇంత మాత్రం మూవ్ పడలే ఇంత మాత్రం అంటే ఏదో మళ్ళీ బిల్ కొట్టింది ప్లస్ సక్సెస్కి ఏదో మూవుతుంది వెంటనే నాయస్తున్నారు ఏమండి తమిళనాడును మద్రాస్ బ్యాలెన్స్ ఉంది మీరు తీసుకుంటారా, అమ్మో యారు కుడికాదుగా వెనకే వెనకదా సుందరరాజన్ తమ రెండు పేరు ఏం వాంగలామే అన్నారు. అప్పటికి నేను నాకు 20,000 ఇచ్చేస్తాను రైట్స్ వాళ్ళకి తెలుసండి 6 కోట్లు వచ్చింది. ఎంత దురదృష్టవంతుడో చూడు, ఎంత అదృష్టవంతుడో ఈ పిక్చర్లో పాలు పంచుకోవటానికి అంత సత్తాగా మీ అందరికీ జోక్గా చెప్తున్నా అంటే ఫ్లాష్ బ్యాక్లో ఇటువంటి సినిమాకి ఇంత మార్గదర్శ పట్టి వాటి కూడా స్వర్ణోత్సవం వైపు ఉరకలేస్తుందంటే ఇదొక మన చలనచిత్ర గ్రంథాలయంలో ఒక మహాకావ్యంగా విరిగిపోవాలి నా ఉద్దేశం. ఎప్పుడైనా గర్వపడుతున్నాం, వి ఫీల్ గ్రౌండ్
or feel proud of acting a chess ball role also. It went to pictures, no picture just to the director degrees, she's a channel. Kabate Dete Anta Moment of Snakoli that you want to meet in a share just put down the pet in Yanadan. Andamala 22 Chitrani, Papu Ramaraga, Academy of the Tripi Madushi, this coach, Mamalandan, the Virgin Jesse, Malia Kasari, Malia, what went down to it, Sakosu and Gabon down to it. ఎందుకంటే అందుకునే అందరం కూడా మా ఆర్టిస్టులు అందరూ కూడా నా ఉద్దేశం ఈ సక్సెస్ఫుల్ కారణం నేను చాలా ఆలోచించాను చాలా షోస్ వెళ్ళినప్పుడు కాబట్టి ది ఎక్సలెంట్ లిటరల్లీ తపస్సు చేశాడు మా అన్నయ్య అందుకనే కళా తపస్సు తపస్సు చేశాడు అది జయాభజయాలు దైవాధీనాలండి అంత ఇన్వాల్వ్మెంట్ ఒక సాంగ్ బిట్టు ఇన్ని ఒక డైలాగు మాతో పాటే రిహార్సల్ చేసి మాతో పాటే ముందే డైలాగ్ నేర్చుకుని ఎలా చెప్పాలో ఆయన చెప్పినట్టు మేము చేసాం ఆయన కావాల్సినట్టు మేము చేసాం రిజల్ట్ ఈస్ ది బెస్ట్ రిజల్ట్ వచ్చింది మా అందరం కూడా ఇంక్లూడింగ్ జిత్ ఇంక్లూడింగ్ భువనేశ్వరరావు మీ అందరం కూడా తులసి అద్భుతంగా చేసిన తులసి అందుకుని రాజలక్ష్మి అందుకుని ఒక సక్సెస్ఫుల్ కావడం ఒక అందరూ తల చాలా డెడికేట్గా టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు కూడా బాగా పనిచేసి వచ్చారు కాకపోతే దాన్ని గుర్తింపు రావటం అనేది ఆర్టిస్ట్గా మీతో ఇవాళ షేర్ చేసుకోవటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇది పూర్వజన్మ సుకృతం మా అన్నయ్య మళ్ళీ సెంచరీ కొట్టాలి చక్కగా దీర్ఘాయుష్మాన్ అవ్వాలి శతమానం భవత్ శత పురుషత్సేంద్రియ ఐశ్వర్యేంద్రియ పురుషత్సత నేను దీవించేవాడిని కాదు ఆశీస్సు ఉండేవాడిని కాదు చిన్నవాడిని ఈ కాస నీకు ఆయుష్ ఉండాలి ఐ డోంట్ నో ది సీక్రెట్ ఆఫ్ యువర్ హెల్త్ సక్సెస్ మాకు వచ్చే కూడా చెప్తే మేము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆల్ ది బెస్ట్ నేను శంకరాభరణం సినిమాతోటే నా జీవితం టర్నింగ్ పాయింట్ వచ్చింది వేసింది చిన్న వేషం అయినా కూడా చాలా గుర్తింపు గల క్యారెక్టర్ అది ఎక్కడికి వెళ్ళినా అమ్మా మీలాగే ఉంటారమ్మా మా ఇంట్లో లేడీసు అసలు ఆ కట్టు బొట్టు అన్న అడక ఇదంతా నా గొప్పతనం కాదండి మా డైరెక్టర్ గారు గొప్పతనం నిజంగా ఇప్పుడు చెప్పినట్టు ఆయన ఎలా నడవమంటే అలా నడిచి ఏం చేయమంటే అది చేసి మేము అక్కడ ఒక 50% ఆయన చెప్పింది కనుక మేము చేస్తే 100% మార్కులు స్క్రీన్ మీద మాకు కనిపించేవి ప్రేక్షకులు అంత ఆదరణతోటి ఇంతకీ ఈ సినిమా నేను 150వ రోజున చూశాను ఏవిఎం స్టూడియోకి డబ్బింగ్కి వెళ్ళినప్పుడు అందులో రాజేశ్వరి థియేటర్లో ఆడుతోంది ఆ కాంపౌండ్లో వాళ్ళ థియేటర్లో 150 రోజులైంది నేను సినిమా చూడలేదు 100 డేస్ ఫంక్షన్కి వెళ్ళాను అన్నీ అటెండ్ అవుతున్నాను కానీ సినిమా మాత్రం నేను చూడలేదు డబ్బింగ్లో ఏదో చిన్న గ్యాప్ వచ్చి మేడం మీరు ఇంటికి వెళ్ళిపోండి 3 అవర్స్ గ్యాప్ ఉందంటే సరే అని చెప్పి పక్కనే థియేటర్ లోపలే ఉంది గబుకున ఆ థియేటర్కి వెళ్ళి అప్పుడు చూశాను నేను అబ్బా ఇంత గొప్ప సినిమా ఇన్ని రోజులు మిస్ చేశాను అని నేను చాలా బాధపడుతున్నాను మా గురువు గారి డైరెక్షన్లో నేను 18 సినిమాలు చేశాను అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా చెప్తున్నాను ఒక సాగర సమం కాదు ఒక సప్తపది కాదు ఇలాగ ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ నేను నన్ను ఒక మట్టి ముద్దని ఒక బొమ్మలాగా మలిచి ఆయనకి తగినట్టుగా ఆ క్యారెక్టర్కి తగినట్టుగా నన్ను మలిచి ఈరోజు నేను ఇక్కడ ఇలా ఉండి మాట్లాడుతున్నానంటే ఈ 40 సంవత్సరాల తర్వాత కూడా నేను ఈ సినిమాని అందరితో కలిసి చూసి అందరూ స్పందించినట్టే ఆ కళ్ళంట నీళ్లు లాస్ట్ క్లైమాక్స్లో అలా ఏడుస్తూ నేను కూడా చూశానంటే మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం గురుగారు థ్యాంక్స్ అండి జన్మ జన్మాలకి నాకు ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చినటువంటి మీలాంటి దర్శకుడు మళ్ళీ మళ్ళీ పుట్టాలని మేము కోరుకుంటూ మీరు 100 సంవత్సరాలు ఆనందంగా జీవించాలని మేమందరం మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు ఓఆర్టీవీ తెలుగు ఓఆర్ టీవీకి సబ్స్క్రైబ్ చేయకండి.